నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడు కొత్తపల్లి మండలంలో పొన్నాడ పంచాయతీ సంబంధించిన రావర్పాడు గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఎన్నికల ప్రచారం ఎప్పుడు కూడా మా నాయకులు పెద్దలు అందరు కూడా ఎస్సీజెడ్ నాయకులు అందరి సహకారంతో ఇక్కడ స్థానికంగా ఉండే సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీడీసీ గారు, ఎంపీపీ గారు, మిగతా నాయకులు అందరూ, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరితో కలిసి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారు అందరినీ కరుణిస్తుంది. ఇక్కడ అందరికీ కూడా సెంటిమెంట్ అమ్మదయ్య ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆ విధంగా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ ఎస్సీజెడ్కి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎస్సీజెడ్ పోరాట సమితి కూడా సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు అన్ని కూడా పణంగా పెట్టి పోరాటం చేశారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళకి ఏ విధమైన రిలీఫ్ లభించలేదు. మరి అలాగే గత ప్రభుత్వాల్లో మాట ఇచ్చి కూడా వారికి ఏ విధమైన మరి సహకారం చేయలేదు. వాళ్ళు నమ్మించారు కానీ ఏ విధంగా వారికి రిలీఫ్ చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వారిని అడిగినప్పుడు రైతులందరికీ కూడా ఎస్సీజెడ్ పోరాట రైతులందరికీ ఒకటే మాట ఇవ్వడం జరిగింది, తప్పకుండా మీరు అందరూ సహకరించండి, మీ అందరికీ కూడా హై లెవెల్ కమిటీ వేసి నేను తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఆ విధంగానే వచ్చిన వెంటనే మరి కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి వెళ్ళ సమక్షాన మరి ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసి వీరందరితో కూడా మాట్లాడి ఎవరైతే 3 లక్షలు తీసుకోకుండా ఉన్నారు, ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి కోరడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా మంది అధికారులు కూడా సుప్రీంకోర్టులో కూడా పోయింది కాబట్టి మనం ఎలా వెనక్కి ఇస్తామని చెప్పి అడిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు రైతాంగానికి తప్పకుండా మనం న్యాయం చేయాలి, వాళ్ళకి ఊరట కలిగించాలి, కాబట్టి 2100 వేల ఎకరాలని వారికి తిరిగి ఇవ్వటం, దానివల్ల ఈ 6 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడే వారు సొంత గ్రామాల్లో వారే ఉండే విధంగా మంచి అవకాశాన్ని
మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎస్ఈజెడ్ ప్రాంతానికి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పోర్టు నిర్మాణం, హార్బర్ నిర్మాణం, అదేవిధంగా రోడ్ల డెవలప్మెంట్, అదేవిధంగా మరి ఈ ఎస్ఈజెడ్ ఏరియాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉండే తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఈజెడ్ ప్రాంతం నుంచి వీళ్ళు విడిపోయిన తర్వాత ఇక్కడ అక్క చెల్లెములందరూ కూడా ఇళ్ల నిర్మాణం కోసం వారు అడగడం జరుగుతుంది. ల్యాండ్ లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇక్కడ గృహ నిర్మాణం చేయవలసి ఉంది. సుమారు 75 నుంచి 80 మంది మరి కుటుంబాలు ఉన్నారు. అక్క చెల్లెములందరికీ ఆల్రెడీ ప్రాసెస్ చేశారు. ఎంఆర్ఓ గారు లిస్టులన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల అనంతరం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తామని వారికి చెప్పడం జరిగింది.